ఈ రోజే డౌట్నెట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి డౌట్నెట్ మీ ఆరో తరగతి నుండి పన్నెండవ తరగతి వరకు గణితం భౌతిక శాస్త్రం రసాయన శాస్త్రం మరియు జీవశాస్త్రం సంబంధించిన అన్ని సందేహాలను కలిగి ఉంటుంది వాటి సొల్యూషన్ని తెలుగులో చూడవచ్చు మీ ప్రశ్న యొక్క ఫోటోని క్లిక్ చేయండి క్రాప్ చేయండి మరియు తక్షణ వీడియో సొల్యూషన్ని పొందండి ఇలాంటి మరిన్ని వీడియోలను చూడటానికి మా డౌట్నెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి వెల్కమ్ టు డౌట్ నెట్ సో ద క్వశ్చన్ ఈస్ ఫైండ్ ద సర్కమ్ సెంటర్ ఆఫ్ ది ట్రయాంగిల్ హూ సైడ్స్ ఆర్ గివెన్ బై ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్స్ టు జీరో టూ ఎక్స్ వై ప్లస్ వైజ్ ఈక్వల్ టు జీరో అండ్ ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్స్ జీరో సో ఇక్కడ క్వశ్చన్లో ఫస్ట్ ఇవి సైడ్స్ ఆఫ్ ది ట్రయాంగిల్ అన్నారు లెట్ ద ట్రయాంగిల్ బి ఇలా అనుకుందాం ఇది ఒక ట్రయాంగిల్ అనుకుంటే దీని సైడ్స్

ఎం వన్ డాట్ ఎం టూ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ వన్ అంటే ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో సర్కమ్ సెంటర్ అనేది హైపోర్ట్నెస్ యొక్క మిడ్ పాయింట్ దగ్గర ఉంటుంది సో మిడ్ పాయింట్ ఆఫ్ హైపోర్ట్నెస్ ఈజ్ మిడ్ పాయింట్ ఆఫ్ హైపోర్ట్నెస్ సర్కమ్ సెంటర్ సో ఈ మిడ్ పాయింట్ అంటే ఇది ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్స్ టు జీరో ఇది ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్స్ టు జీరో ఈ లైన్ ఏమవుతుంది టూ ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఫైవ్ ఈజ్ ఈక్వల్స్ టు జీరో మిడ్ పాయింట్ కనుక్కోవాలంటే మనకి ఈ వర్టెక్స్ ఈ వర్టెక్స్ కావాలి ఆ వర్టెక్స్ ఎలా వస్తాయి సో ఇంటర్సెక్షన్ ఆఫ్ టూ ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఫైవ్ ఈక్వల్ టు జీరో అండ్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు జీరో లైన్ ఇంటర్సెక్షన్ పాయింట్ ఈ వర్టెక్స్ అండ్ ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు జీరో టూ ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఫైవ్ ఈక్వల్ టు జీరో ఇంటర్సెక్షన్ పాయింట్ ఈ వర్టెక్స్ వస్తుంది సో ముందు వర్టిసెస్ కనుక్కుందాం సో ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్స్ టు జీరో టూ ఎక్స్ ప్లస్ వై మైనస్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు జీరో దీన్ని సింప్లిఫై చేస్తే ప్లస్ వై మైనస్ ఫైవ్ క్యాన్సిల్ అయితే త్రీ ఎక్స్ త్రీ ఎక్స్ మైనస్ ఫైవ్ ఈక్వల్ టు జీరో దట్ ఎంప్లాయ్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఫైవ్ బై త్రీ ఇది ఎక్స్ మైనస్ వైలో సబ్స్టిట్యూట్ చేస్తే సబ్స్టిట్యూట్ ఎక్స్ ఈక్వల్స్ టు ఫైవ్ బై త్రీ ఇన్ ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు జీరో ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ఈజ్ ఈక్వల్స్ టు వై అంటే దట్ ఎంప్లాయీస్ వై ఈజ్ ఈక్వల్స్ టు ఫైవ్ బై త్రీ అనుకొక వర్టెక్స్ వచ్చేసింది ఇదేమిటి ఫైవ్ బై త్రీ కామో ఫైవ్ బై త్రీ నెక్స్ట్ వర్టెక్స్ ఏమవుతుంది x plus y is equals to zero and uh, two x plus y plus five is equals to zero. so minus just the e plus y minus y cancel the x minus two x minus x minus 5 is equals to zero.

మిడ్ పాయింట్ ఫార్మ్లా ఎక్స్ ప్లస్ ఎక్స్ వన్ ప్లస్ ఎక్స్ టూ బై టూ కామ వై వన్ ప్లస్ వై టూ బై టూ దట్ ఈజ్ ఈక్వల్స్ టు దట్ ఈస్ ఈక్వల్స్ టూ ఇక్కడ ఎక్స్ ఎంత మైనస్ ఫైవ్ బై త్రీ ఇక్కడ మైనస్ ఫైవ్ బై టూ కామ ఇక్కడ వై మైనస్ ఫైవ్ బై త్రీ ప్లస్ ఫైవ్ బై టూ ఇది సింప్లిఫై చేస్తే మనకి ఎంత వస్తుంది ఫైవ్ బై త్రీ కామన్ మైనస్ టెన్ బై త్రీ దర్ ఇది మన ఆన్సర్ థ్యాంక్ యూ